పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులేని ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు స్వాగతం స్వాగతం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెద్ద ఎత్తున ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు అంచెల వారీగా 3,000 రూపాయలు చేసుకుని వెళ్తానన్నాడు. అది అట్లాగే ఈ రోజుతో 3,000 అది పూర్తయింది. మరి ఈ రోజు పెన్షన్లు పంపిణీ పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది. మరి గతంలో పెన్షన్లకి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. మరి గతంలో 2009 మన గవర్నమెంట్ వచ్చే రోజుకి కోసూరు మండలం ఒకటికి 6,445 పెన్షన్లు ఇచ్చారు. 64,45,000 ఇవ్వడం జరిగింది. మరి అదే ఈ రోజున ఇచ్చే పెన్షన్లు 9,057 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 2,67,00,000 రూపాయలు సుమారు ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. అంటే 64 లక్షలు ఎక్కడ, 2,67,00,000 ఎక్కడ? ప్రతి నెల ఒకసారి ఆలోచించుకోవాలి. మేము గతంలో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ రావట్లేదు, లేకపోతే మాకు ఈ సంక్షేమం రాలేదని, రుణమాఫీ రాలేదని చెప్పి ప్రతి వాళ్ళు చెప్పడం తప్పితే అన్ని కంప్లైంట్స్. ఈ రోజున ప్రతి ఇంటికి తిరిగి కులాలకి పార్టీలకి మతాలకి అతీతంగా మరి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అందలేదని ఒక కార్యక్రమం పెట్టి, సురక్షా కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధంగా కూడా డిజైన్ చేసి చేయడం జరిగింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా చూడండి. మేము పనిచేసామంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే గతంలో నేను ఏ గ్రామం అయినా తీసుకోండి, దాదాపు 5 సార్లు నుంచి 100 సార్లు వెళ్ళిన గ్రామాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అభివృద్ధి కావాలంటే శంకర్రావు కావాలా, అభివృద్ధి కావాలా అని అనుకుంటేనే మమ్మల్ని దీవించండి. గతంలో మినిస్టర్ గారు కన్నా లక్ష్మణ్ గారు 20 సంవత్సరాలు చేశాడు. కొమ్మాలపల్లి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి 10 సంవత్సరాలు చేశాడు. మరి వాళ్ళు చేయన అభివృద్ధి అనేది ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సంక్షేమ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఎవరో చేయలేని అమరావతి బెల్లంకొండ రోడ్డు వేస్తున్నాం, ఎవరో చేయలేని కృష్ణ మీద బ్రిడ్జి వేస్తున్నాం, హాస్పిటల్స్ కట్టించాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది ఈ హయాంలోనే జరిగింది అనేది నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను. మరి మీరు కూడా అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే ఇంకా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధిలో మా వంతు మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా నేను తెలియజేస్తాను.